ఎలక్షన్స్ కి రెడీ అవుతున్నారా మ్యామ్? ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయా. చిన్న వయసులోనే ఎంపీగా చూసారు అంటే జీవిత రాజకీయ జీవితం ఎలా ఉంటుందని చెప్పి. ఐ థింక్ ఇట్ వాస్ లైక్ ఐ వాస్ 42 వెన్ ఐ 42 ఇస్ ప్రిటీ యంగ్ ఐ వుడ్ గెస్. ఈసారి ఎలా ఉండబోతోంది మీ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా ఎడ్జ్ ఉంది. పొలిటికల్ పార్టీ కూడా మేనిఫెస్టోని డే వన్ నుంచి ఇంప్లిమెంట్ చేసిన హిస్టరీ లేదు. నాడు నేడు మీ ప్రభుత్వం చెప్పుకుంటున్న చాలా ఒక ప్రెస్టీజియస్ మీరు ప్రత్యక్షంగా చూసారా? బికాస్ ప్రైవేట్ స్కూల్స్ కి ఇప్పుడు ఎవరైనా సరే డబ్బులు లేకపోయినా, తినడానికి డబ్బులు లేకపోయినా గవర్నమెంట్ స్కూల్స్ కి ఇదివరకు పంపేవారు కాదు. మీరు మా క్లాస్ రూమ్స్ చూస్తే మా క్లాస్ రూమ్ కిను అండ్ గవర్నమెంట్ స్కూల్లో అక్కడ ఉన్న క్లాస్ రూమ్స్ కి ఏవి డిఫరెన్స్ ఉండదండి. ఇన్ని మంచి పనులు చేస్తున్నామని కాన్ఫిడెంట్ గా మీరున్నా కూడా ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేసి అంటే ఇంకా అందరూ ఏకమయ్యి ఎలాగైనా సరే గద్దె దించాలని ప్రయత్నిస్తున్నారు. పొలిటీషియన్స్ అంటే ఒక డెఫినేషన్ ఉండేదండి మొదట్లో, వాళ్ళు మాటలు చెప్తారు కానీ పనులు చేయరు అనేసి. కానీ ఆ డెఫినేషన్ ని జగన్ వచ్చి మార్చేసారంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పిన మాట వినరు, వినిపించుకోరు అనే ఒక అపవాదుని ప్రతిపక్షాలు క్రియేట్ చేస్తున్నాయి. జగన్ అన్న దగ్గర హిస్ బిన్ వెరీ నైస్ అండ్ వెరీ కైండ్ అండ్ యునో యూ ఫీల్ అ ఆఫ్ జాయ్ అనమాట. మనకు ఒక సంతోషం వస్తుంది అన్నతో మాట్లాడుతుంటే. రెండు పార్టీల నిర్మాణాలు మీకు తెలుసు, టీడీపీ నిర్మాణం ఎలా ఉందో చూశారు, వైసీపీ. ప్రధానమైన తేడా ఏంటి రేణుక గారు? ఒక్క లైన్లోనే అంతే. మాట చెప్పారంటే మాట మీద ఉంటారు జగన్ అన్న. అక్కడ ఏమవుతుందో లాస్ట్ మినిట్ దాకా మనకు స్ట్రెస్ అండ్ టెన్షన్ నోబడీ నోస్. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలీదు, ఏమవుతుందో తెలీదు. అక్కడ ఏం ఏ నిమిషానికి ఏమన్నా జరగచ్చు. జగన్ అన్న మీద మీ కళ్ళలోనే మీ అభిమానం తెలుస్తుంది, ఎంత పొంగిపోతున్నారు. నో, హీస్ బీన్ హీస్ అన్ అమేజింగ్ పర్సన్ అండి. బహుశా అయితే ఈసారి అధికారంలోకి వస్తే ముట్టా రేణుక గారు మంత్రి కూడా అవుతారేమో. అంతవరకు ఆలోచించలేదండి. ఇంత పెద్ద విద్యా సంస్థను నడుపుతున్నారు మీరు, మెరిడియన్ స్కూల్స్. సో మీరు మాత్రం 10th వరకు మాత్రమే చదువుకున్నారంటారు, ఎలా సాధ్యమైంది? మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఎస్ అండి, యాక్చువల్లీ లైక్ యు నో అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఇన్ఫ్యాక్ట్ దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం పొలిటికల్ ట్రెండ్స్ మారుతున్నాయి. బట్ ఈసారి ఏపీలో అధికారాన్ని నిలబెట్టుంటాం అని చెప్పి చెప్తున్నారు అధికార వైసీపీ. అండ్ వైసీపీ అభ్యర్థిగా ఎమ్మిగనూరు నుంచి పోటీ చేయడానికి బరిలో దిగుతున్నారు మాజీ ఎంపీ, అందరికీ సుపరిచిత, వెరీ క్యారిస్మాటిక్ మహిళా నాయకురాలు, అందరికీ బాగా ఇష్టమైన నాయకురాలు. ఎవరు అంటే బుట్టా రేణుక గారు. విద్యావేత్తగా, వ్యాపారవేత్తగా అనేక ప్రయాణాలు కొనసాగించి రాజకీయాల్లో అతి చిన్న వయసులో ఎంపీగా 2014 గెలిచి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండోసారి ప్రత్యక్ష బరిలో దిగుతున్న వారితో మాట్లాడబోతున్నాం ఎలా ఉంది పొలిటికల్ సీన్ అని చెప్పి. నమస్కారం రేణుక గారు. నమస్కారం స్వప్న గారు. చాలా బాగుంది మీ స్కూల్. థ్యాంక్ యూ అండి. ఎలక్షన్స్కి రెడీ అవుతున్నారా మ్యామ్? ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయా. ఎలా అనిపించింది ఈసారి మీకు, అంటే మీరు గతంలో ఎంపీగా చేశారు కాబట్టి ఈసారి ఎమ్మిగనూరు అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించినప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేశారా అంటే దట్ ఇస్ సంథింగ్ అని అనుకున్నాను. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ జగన్ అన్న నన్ను పిలిచి నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. రైట్, ఎంపీ అనుకున్నాను, ఎంపీగా జనరలీ నన్ను కన్సిడర్ చేస్తారని. బట్ అన్న నాకు ఎమ్మెల్యేగా ఇచ్చారు, హ్యాపీ. ఎంతో నమ్మకం ఉంటే మీకంత ఒక చాలా ఒక టఫ్ ఎగ్జాక్ట్లీ ఒక సీట్ కూడా, అలాంటి సీట్ మీకు ఎంపిక చేసి ఇచ్చారు రేణుక గారు. రైట్ అండి. సో రాజకీయాల్లో మీరు చిన్న వయసులోనే ఎంపీగా చూశారు అంటే జీవిత రాజకీయ జీవితం ఎలా ఉంటుందని చెప్పి. యా, చిన్న వయసు అంటే ఐ థింక్ ఇట్ వాస్ లైక్ ఐ వాస్ 42 వెన్ ఐ 42 ఇస్ ప్రిటీ యంగ్ ఐ వుడ్ గెస్. ఎస్ అండి, 42 ఇయర్స్కి అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే ఏమి తెలియకుండా వచ్చాం. పాలిటిక్స్ అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో వి జస్ట్ కేమ్ ఇన్ టు పాలిటిక్స్. అది కూడా ఆపర్చునిటీ జగన్ అని ఇవ్వడం. దెన్ వీ థాట్ ఓకే, వెన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వై కాంట్ వి ఎక్స్ప్లోర్ ఇట్, వై కాంట్ వి లర్న్, వై కాంట్ వి డూ ఇట్, యూనో సర్వీస్ చేసేదానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఆపర్చునిటీ అని మేము
ఆప్ చేసుకోవడం జరిగిందండి. అంటే అన్న మాకు అవకాశం ఇచ్చారు. మీరు 2019లో విపరీతంగా మీరు వెళ్ళి ప్రచారం స్టార్ క్యాంపెయినర్లా ప్రచారం చేశారు వైసీపీకి. మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే మామూలుగా మీరు మాట్లాడుతుంటే ఇంత మృదువుగా చాలా సాఫ్ట్గా స్వీట్గా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో అసలు ఫుల్గా ధీటుగా తిప్పికొట్టాలి, విమర్శలు వచ్చినప్పుడు, ప్రశ్నలు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు రెండింటినీ మీరు? యా, ఇనిషియలీ ఫస్ట్ పాలిటిక్స్లో జాయిన్ అయినప్పుడు చాలా అసలు పాలిటికల్గా ఎలా మాట్లాడాలి అనేది తెలిసేది కాదు. బట్ నౌ ఐ నో, అంటే ఏ సిచ్యుయేషన్కి బేస్ చేసుకొని మనం మాట్లాడాలో ఆ టైంలో దానికి తగ్గట్టుగానే ఇంటెన్స్తోనే మాట్లాడతానండి. ఈసారి ఎలా ఉండబోతోంది మీ నియోజకవర్గంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటున్నారు? ఓవరాల్ ఎంటైర్ స్టేట్లో చూసుకుంటే అండి, మన వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా ఎడ్జ్ ఉంది. ఎందుకంటే అన్న చేస్తున్న సంక్షేమ పథకాలు బేసిక్గా ఏదైతే అన్న కాన్సెప్ట్ ఉందో, జగన్ అన్న కాన్సెప్ట్, ఇట్స్ వెరీ క్లియర్ పావర్టీ అనేది మనం కంప్లీట్గా ఇరాడికేట్ చేయాలి. అంటే పావర్టీ అనేది వండుకూడదు, పోర్ పీపుల్ అనేవాళ్ళు కూడా వాళ్ళకి కూడా కంఫర్టబుల్ లైఫ్ ఉండాలి అని, ఏదైతే కంఫర్టబుల్ లైఫ్ ఉండాలి అని ఆయన అయితే ఆ పాదయాత్రలో ఏదైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ని అయితే గ్రౌండ్ రూట్ లెవెల్ ప్రాబ్లమ్స్ని ఏదైతే చూసారో దానికి తగ్గట్టుగా నవరత్నాలని డిజైన్ చేసుకుని ఆ నవరత్నాలని డే వన్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం ఇంతవరకు రాజకీయ చరిత్రలో కూడా ఏ పొలిటికల్ పార్టీ కూడా మేనిఫెస్టోని డే వన్ నుంచి ఇంప్లిమెంట్ చేసిన హిస్టరీ లేదు. అది మన పార్టీకి, సో మన పార్టీలో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. దానివల్ల ఏంటంటే అన్నకి పైన, అన్న పైన అందరికీ పబ్లిక్కి జనంలో ఒక నమ్మకం, అన్న అంటేనే ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ అనేది పబ్లిక్లో చాలా స్ట్రాంగ్గా ముద్రపడిపోయింది. సో ఏదైతే ఆయన చెప్తారో అది చేస్తారు అని. సో ఈ సంక్షేమ పథకాల వల్ల చాలామంది పేదలు, చాలామంది వాళ్ళు లబ్ధి పొందారు. అంతేకాకుండా వాళ్ళకి కరోనా సమయంలో ఈ మిగతా స్టేట్స్లో మీరు చూసుకుంటే, మన మిగతా స్టేట్స్లో చూసుకుంటే మన స్టేట్లో ఎంత చక్కగా హ్యాండిల్ చేస్తారంటే కరోనా సిచ్యుయేషన్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కరోనా పేషెంట్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ వాజ్ గివెన్. అంటే నేను కొంతమందితో మాట్లాడాను అన్నమాట, ఎలా ఉంది ఏంటి అంటే వాళ్ళు చెప్తుంటే ఐ ఫెల్ట్ రియలీ ఒక కార్పొరేట్ లెవెల్లో కూడా ఇలాంటి ట్రీట్మెంట్ దొరకదేమో. ఎంత చక్కగా వాళ్ళ ఫుడ్ దగ్గర నుంచి, మెడిసిన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఎంత చక్కగా హైజీనిక్ అని అన్నీ చూసుకున్నారంటే, మరి ఇంత మంచిగా సర్వీస్ చేసినప్పుడు ప్రజలు ఎందుకు కాదనుకుంటారు మన గవర్నమెంట్ని? సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, మాకు చాలా నమ్మకం అండ్ కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్లీ రాష్ట్రం మొత్తం మీద మనకు తప్పకుండా మనకి మంచి మెజారిటీతోటి మళ్ళీ మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఎమ్మిగనూరు కూడా అదే వేలోనే ఉంది. ఎమ్మిగనూరులో కూడా చాలా ఐఎమ్ సీయింగ్ లైక్ యూనో, అందరూ కూడా అంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నాకు ఆ బలం వస్తుంది, నాకు ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. ఎవ్రీవన్ ఇన్ ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీలో ద మూమెంట్ ఐ ఎంటర్, అంటే ఆ జోష్ అంటారు కదా, ఐ కుడ్ సీ దట్ వైబ్ అక్కడ, అందరూ సో హ్యాపీ అనమాట. సో డెఫినెట్లీ వీ విల్ డెఫినెట్లీ. మీరు ఒక ఎడ్యుకేషనిస్ట్ కాబట్టి ఇది అడగక మానలేను. నాడు నేడు మీ ప్రభుత్వం చెప్పుకుంటున్న చాలా ఒక ప్రెస్టీజియస్ అంటే చేంజ్, ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ ఐకాన్ ఫర్ ఆ థింగ్, మీరు ప్రత్యక్షంగా చూసారా? బికాజ్ ప్రైవేట్ స్కూల్స్కి ఇప్పుడు ఎవరైనా సరే డబ్బులు లేకపోయినా, తినడానికి డబ్బులు లేకపోయినా గవర్నమెంట్ స్కూల్స్కి ఇదివరకు పంపేవారు కాదు. ఎంత కష్టపడైనా సరే, ఏదో చిన్న చితక అయినా సరే ప్రైవేట్ స్కూల్కే పంపాలి, బికాస్ ఫెసిలిటీస్, టీచింగ్ అక్కడే బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ, వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ యూ హావ్ సీన్? ఇట్స్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. అసలు నో వన్ యాక్చువల్లీ థాట్ అబౌట్, ఇంతవరకు ఎవరు కూడా ఊహించి ఉండిండరు. బికాస్ దీస్ కైండ్ ఆఫ్ చేంజెస్ గవర్నమెంట్ కెన్ బ్రింగ్ అన్నది ఇట్స్ లైక్ ప్రతి ఒక్కరికి ఒక షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఫర్ దెమ్. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఒక వాల్ సరిగ్గా ఉండదు, ఒక ఎన్వైర్న్మెంట్ సరిగ్గా ఉండదు, ఒక వాష్రూమ్ సరిగ్గా ఉండదు, బుక్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఇలా ఉంటుంది అసలు, బ్రోకెన్ థింగ్స్ ఎవ్రీవేర్, ఎక్కడ చూసినా కూడా. అలాంటిది ఇవాళ వెళ్తే డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇఫ్ యూ సీ మై స్కూల్, మీరు మా క్లాస్ రూమ్స్ చూస్తే మా క్లాస్ రూమ్కిను అండ్ గవర్నమెంట్ స్కూల్లో అక్కడ ఉన్న క్లాస్ రూమ్స్కి ఏమీ డిఫరెన్స్ ఉండదండి. డిజిటల్ క్లాస్, డిజిటల్ బోర్డ్స్ అండ్ బెంచెస్, chairs and quality food, and the food kuda menu prepared chesi. Did you actually see it yourself?
I have just been to one or two schools, but not completely, but I have seen, I visited. అంటే మీకు ఒక రుచి అయితే వచ్చింది, ఎలా ఉంది? ఆఫ్ కోర్స్ చాలా బాగా, ఐ ఫెల్ వెరీ ప్రౌడ్. అసలు మనం ఇంత మైక్రో లెవెల్లో గవర్నమెంట్ ఎలా చేయగలుగుతున్నారా అని నాకే షాక్, నేనే సర్ప్రైజ్ అయ్యాను. చాలా మంది అంటే పర్సెప్షన్ బిల్డింగ్లో ఊరికే బిల్డింగ్స్ కట్టు లేకపోతే ఒక ఫ్యాన్సీ యూనో ఒక స్థూపాలు నిర్మించి మాత్రమే, అంటే యూ కెన్ గెట్ అవే విత్ ఏదో మంచి మార్కులు చేయడానికి. ఇప్పుడు ఎలా అంటే మీకు స్కూల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ప్రాజెక్ట్ వర్క్లో కంటెంట్ లేకుండా పైన బొమ్మలు మాత్రం అతికించి, బట్ మీ గవర్నమెంట్ మాత్రం ఏదైనా పర్లేదు, కష్టతరమైనా పర్లేదు, డీటెయిల్డ్ రూటే తీసుకుంటాం, స్లో రూటే తీసుకుంటాం, షార్ట్ కట్స్ వద్దని. See, but that is where the learning happens. If you don't learn the concepts, what is the use in D class, O class, or third class? Meer pass ayipoyi velipoyi 10th ku vachesariki evi pillaliki evi raaka vallu they become zero aipothunaru. So this is a concept based, you know, conceptual learning which we are giving through digital media, and we have, you know, the government trained the teachers, faculty ni kuda, and pillaliki kuda vallaki entha baaga nerpestunnaru ante tabs ichesi అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దే కెన్ లర్న్ దోస్ థింగ్స్ అని, వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వడము, ఫుడ్ వాళ్ళ హై అంటే వాళ్ళ హెల్త్ పరంగా కూడా మెనూను కూడా ఎంత డీటెయిల్డ్గా దాన్ని డిజైన్ చేసి ఎంత పోషకాలు ఉన్నాయి, ఎంత బాగా ఉంది, పిల్లలకి మాల్ న్యూట్రిషన్ అవ్వకూడదు అనేసి, ఎందుకంటే వాళ్ళు దే కాంట్ ఎఫర్డ్ అట్ హోమ్. సో వాట్ ఎవర్ దే గెట్ దే వాళ్ళకి స్కూల్లో ఇచ్చే ఫుడ్ హ్యాస్ టు బి సఫిషియంట్ దట్ గ్రోత్కి. అంత బాగా చూసుకుంటున్నారు అంటే రియల్లీ ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు జగనన్నా, హూ ఇస్ బీన్ రియల్లీ లైక్ ఎట్ మైక్రో లెవెల్లో వెళ్ళి మేనేజ్ చేస్తున్నారంటే. బికాజ్ ఐ నో, బికాజ్ సిన్స్ ఐఎమ్ రన్నింగ్ స్కూల్స్ ఇట్స్ సో డిఫికల్ట్. మనం అలా ఎవ్రీ డీటెయిల్గా మనం కొన్ని కొన్నిసార్లు మిస్ అయిపోతాం, స్కిప్ అయిపోతాం. ఎంత సిస్టమాటిక్ ప్లానింగ్ అండ్ ప్రొసీజర్స్ ఉంటే తప్ప ఆ లెవెల్లో ప్లానింగ్ అవ్వదు. సో అన్న అంత బాగా డిజైన్ చేశారు, ఇట్స్ రియలీ గ్రేట్ అండి. ఎడ్యుకేషన్ పరంగా అండ్ హెల్త్ పరంగా దీస్ టూ ఆర్ రియల్లీ డాక్టర్. ఎస్ అండి, మనకు ఆంధ్రప్రదేశ్ అనగానే మిగతా స్టేట్స్ అందరూ కూడా మాట్లాడేది ఫస్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. దీస్ వి రియలీ ఫీల్ ప్రౌడ్. ఇన్ని మంచి పనులు చేస్తున్నామని కాన్ఫిడెంట్గా మీరున్నా కూడా ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేసి అంటే ఇంకా అందరూ ఏకమయ్యి ఎలాగైనా సరే గద్దె దించాలని ప్రయత్నిస్తున్నారు, ఏమంటారు రేణుక గారు, ఎందుకు జరుగుతుంది ఇలాగా? అండి ఏమవుతుందంటే ప్రతిపక్షాలకి ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ వార్ బిట్వీన్ అ థింగ్స్ అండి. ఎవ్రీబడి వాంట్స్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలని అనుకుంటారు, మనము గవర్నమెంట్ ఫామ్ చేయాలి. సో ఏమవుతుందంటే ఇది ఒక కైండ్ ఆఫ్ అ ఫైట్లో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కోసం ఎక్కడెక్కడ ఏమున్నాయా అని వెతుక్కుంటున్నారు. కానీ ఇఫ్ యాక్చువల్లీ అ పర్సన్ అర్థం చేసుకునే పర్సన్ అయితే, ఎవరైతే మనం రియల్లీ మనం అండర్స్టాండ్ చేసుకునే పర్సన్స్ అండ్ పీపుల్, ఒకవేళ పీపుల్ ఆర్ రియల్లీ అండర్స్టాండింగ్ అండి, ఏంటంటే ఏదైనా సరే ఒక 5 ఇయర్స్లో, ఒక 2 ఇయర్స్ కరోనా పీరియడ్లో, 3 ఇయర్స్ ఆఫ్ యాక్చువల్ గవర్నమెంట్లో ఎంత పని చేశాము ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ద డెఫిషిట్. యూనో మనకి వీఆర్ లైక్ యూనో లోటు బడ్జెట్తో మన గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఆ తక్కువ బడ్జెట్తో ఎంత చక్కగా పోర్ పీపుల్కి మనం అన్ని ఫెసిలిటీస్ని అందిస్తూ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ని కూడా మనం అప్గ్రేడ్ చేసి ఆ కైండ్ ఆఫ్ అ క్వాలిటీని ఇస్తూ ఒక సామాన్య మానవుడి జీవన ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ లైఫ్ స్టైల్ని, కానీ లైఫ్ స్టైల్ అన్నారు, ఇట్స్ లైఫ్ వాట్ వీ కాల్ దాట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ద వర్డ్ బట్ వాటిని హైక్ చేశారు అంటే పెంచారు. ఏదైతే వాళ్ళ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని వాళ్ళు ఇంక్రీజ్ చేశారు. ఫర్ ఆల్ దాట్ ఇట్స్ మనీ ఇస్ రిక్వైర్డ్, మనకి ఫండ్స్ లేకుండా మనం చేయలేము. సో ఇది దిస్ ఇస్ వర్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏంటంటే ఫస్ట్ మనం బేస్ లెవెల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్తేనే వీ కెన్ డూ దాట్. అది వీళ్ళు అర్థం చేసుకోకుండా మిగతా ఫోకస్ చేయట్లేదు, మిగతా దాంట్లో ఫోకస్ చేయట్లేదు అని అంటే, వెన్ యూ స్ట్రాంగ్ ఇనఫ్, వెన్ యూ కెన్ స్టాండ్ స్ట్రాంగ్ ఆన్ యువర్ ఫీట్, దెన్ యూ కెన్ వాక్, రన్ అండ్ డూ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. బట్ వేర్ యూ కాన్ డూ ఎనీథింగ్, యువర్ పీపుల్ ఆర్ సఫరింగ్ బట్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ అదర్ థింగ్స్, ఇస్ దాట్ ఈస్ ఇంపార్టెంట్ ఆర్ ఇస్ దిస్ ఇంపార్టెంట్? వెన్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ దెన్ వీ ఆల్వేస్ సే లైక్ అఫ్ కోర్స్ ద బేసిక్ నీడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనేది ఎవరికైనా తెలుస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ పీపుల్ ఆర్ యూనో దే ఆర్ ఓన్లీ దే టాకింగ్ లైక్ యూనో ద ఫండ్స్ జనరేట్ అవ్వాలి, మనకు గవర్నమెంట్లో మనకి ఎకానమీ అనేది మనకి ఇంప్రూవ్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి అని. సో వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ టు ద పోర్ పీపుల్,
విచ్ ఇస్ కమింగ్ టు ద మార్కెట్ ఓన్లీ నో ప్రజలకు ఇచ్చేది అది తిరిగి మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది కదా. సో మార్కెట్లో మళ్ళీ ఏమవుతుంది, చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు అందరూ కూడా వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది. వాళ్ళ బిజినెస్ పెరగడం వల్ల మళ్ళీ మనకి ఆ రొటేషన్ అనేది అవుతుంది కదా. సో దెర్ ఈజ్ అ ఇంప్రూవ్మెంట్, దెర్ ఈజ్ అ డెవలప్మెంట్ బై డూయింగ్ దిస్ వెల్ఫేర్. అంటే మానవ వనరులలో అభివృద్ధి ఉంది అని అందులో దృష్టి పెట్టి, దానిపై దృష్టి పెట్టి, ఈ అంశంపై వాళ్ళని డెవలప్ చేయడంలో మీరు ఇదే మీ మంత్రం మిమ్మల్ని గెలిపిస్తుంది అంటున్నారు. కానీ ఈరోజు ప్రతిపక్షాలు, జనసేన, తెలుగుదేశం పార్టీ, బహుశా బీజేపీ కూడా, వి డోంట్ నో ఎట్, అండ్ అలాగే ఇంకా మీకు చెప్పక్కర్లేదు, నేను కుటుంబంలో కూడా అనేక సమస్యలు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి షర్మిల గారు బరిలోకి దిగారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది రేణుక గారు, అయినా కూడా నేను చేసిన పని మీకు నచ్చితేనే నాకు ఓటు వేయండి అనే కాన్ఫిడెన్స్తో జగన్మోహన్ రెడ్డి గారు జనంతో మాట్లాడుతున్నారు? జగన్ అన్న ఏదైతే పబ్లిక్లో మాట్లాడుతున్నారో ఆ విశ్వాసం, ఆ నమ్మకం తోటి, ఆ నమ్మకమే మమ్మల్ని గెలిపిస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు, వాళ్ళు వాళ్ళు లబ్ధి పొందారు. అంటే ఎవరు ఇప్పుడు దాకా పొలిటీషియన్స్ అంటే ఒక డెఫినేషన్ ఉండేదండి మొదట్లో, వాళ్ళు మాటలు చెప్తారు కానీ పనులు చేయరు అనేసి. కానీ ఆ డెఫినేషన్ జగన్ అన్న వచ్చి మ్యాచ్ ఏమంటారంటే, జగన్ అన్న చెప్పిన మాట చేస్తాను, అవసరమైతే అంతకు మించి చేస్తాను అనేసి ఆయన నిరూపించారు ఈ 4.5 ఇయర్స్లో. సో జనం నమ్ముతున్నారు జగన్ అన్న, జనం నమ్ముతున్నారు. మిగతా పార్టీస్ అందరూ కూడా ఏం చేశారంటే ప్రామిసెస్ చేశారు, ఇంతవరకు ప్రామిసెస్ చేశారు కానీ ఫుల్ఫిల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. 14-19 మీరు చూసుంటారు టీడీపీ పాలన ఎలా ఉండింది రేణుక గారు మీ దృష్టిలో? అంతే అండి, అన్ని ప్రామిసెస్ వరకే, ఏమి చేయలేదు, ఫుల్ఫిల్ కాలేదు. ఫుల్ఫిల్ అంతా ఏంటంటే అక్కడే తిరిగేదండి, విజయవాడ దగ్గరే తిరిగేది మొత్తం, ఇంకెక్కడ కూడా ఏది కూడా ఉండేది కాదు. ఫార్మర్స్ కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, ఎడ్యుకేషన్ కానివ్వండి, పిల్లల వైద్యం కానివ్వండి, పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి. మనం అప్పుడు చూసాం కదా, ఫీజు రీఎంబర్స్మెంట్ అయ్యేది కాదు, ఫీజు ఎంతమంది పిల్లలు బయటికి వచ్చారు వాళ్ళ ఇది కాక, తర్వాత మళ్ళీ వాళ్ళకి వైద్యం సరిగ్గా అందేది కాదు ఆరోగ్యశ్రీలో. ఇలా చాలా ఇష్యూస్ని మనం చూసాం. ఫార్మర్స్ ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు అంటే ఇవన్నీ కూడా ఫార్మర్స్. ఎందుకండి, మై ఓన్ కమ్యూనిటీలో మా ఓన్ చేనేతలు, వాళ్ళకి వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు మగ్గాలలో నీళ్ళు వచ్చేసి, వాళ్ళకి సబ్సిడీస్ అందక, ప్రతి ఒక్కరికి జన్మభూమి కమిటీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బ్రైబులు ఇచ్చుకొని, అక్కడ వాళ్ళకి మంచి ఫెసిలిటీ, వాళ్ళకి అంటే ఆ బెనిఫిట్స్ ఏవి దొరకక సూసైడ్ చేసుకున్న ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయండి. ఇలాంటి పరిస్థితి అంటే వాళ్ళు ఎంతసేపు అప్పర్ లెవెల్ దే టుకే, ఎవరు టీడీపీ అండ్ గ్లోబల్ లెవెల్ అంటే బినీత్, అంటే ఎవరైతే మనకి ఈ సామాన్య మానవులు ఉన్నారో, సామాన్య ప్రజలు ఉన్నారో, వాళ్ళ సమస్యల్ని పట్టించుకోలేకపోయారు. ఈసారి మరి మీ దృష్టిలో టీడీపీ జనసేన కలయిక ఎంతవరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటారు మీ పొలిటికల్ అనాలిసిస్లో? జనసేన ఫర్ ఎగ్జాంపుల్ మొదటి నుంచి వాళ్ళు వారాహయాత్రలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణలు మీరు విన్నారు, వాలంటీర్ వ్యవస్థలో ఏదో అయిపోతుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని మొదలుకుని అనేక డ్రామాటిక్ ఆరోపణలు. అది విన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది కూడా. సీ వెన్ యూ వాంట్, అంటే మీరు ఒకవేళ ఎలిగేషన్ ఏదైనా వేయాలి అనుకుంటే జెన్యున్గా వేయండి, పబ్లిక్ నమ్మేలాగా వేయండి. అసలు అదేంటండి, వాలంటీర్స్ ఎలా ట్రాఫికింగ్ చేయడం ఏంటండి, అది అక్కడ అసలు అన్ని లక్షల్లో అన్ని వేల మందిని ట్రాఫికింగ్ చేస్తే ఏ ఒక్కరు కూడా వాయిస్ అవుట్ చేయరా, అసలు ఎంత పెద్ద సమస్య అవుతుందండి అది. మరి అంత పెద్ద సమస్య అసలు ఎక్కడ కూడా ఏం కాకుండా అలాగే ఉంటే వీళ్ళు వచ్చి మాట్లాడేంతవరకు ఎవరికి తెలియకుండా ఉంటుంది. దెర్ ఈజ్ ఎనీ కైండ్ ఆఫ్, అంటే ఐ డోంట్ నో, లైక్ పీపుల్ వెన్ దే, అంటే వాళ్ళు ఎప్పుడైనా వేరే వాళ్ళపైన ఎలిగేషన్ వేయాలి అనుకున్నప్పుడు ఏది పెద్ద వాడు మాట్లాడితే పబ్లిక్ నమ్మరు కదా. నమ్మరు, కొంచెం చాలా ఫార్ ఫెచ్డ్గా అనిపించింది అప్పట్లో. ఎందుకంటే అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు, అంటే నోబడి ఈజ్ బిలీవింగ్ దెమ్, నమ్మకం పోయింది వాళ్ళ పైన. అంటే వాళ్ళు మాట్లాడేది ఇంత దారుణంగా ఉంటుందా, ఎక్కడ మనకు కనిపించలేదే అన్న ప్రజలే అనుకుంటున్నారనమాట, పబ్లికే అనుకుంటున్నారు ఇంత దారుణంగా మనకి ఎక్కడ కనిపించట్లేదు కదా, ఎందుకు అంత అలా మాట్లాడుతున్నారు అన్నది ఒక. మీకేమనిపించింది రేణుక గారు ఇలాంటి ఆరోపణ చేసిన, లేదు లోకేష్ గారి పాదయాత్రలో ఆయన చాలా రకాల స్టేట్మెంట్స్ చేసిన, ఆయన రెడ్ డైరీ అనే ఒకటి పెట్టుకుని పేర్లు రాసుకుంటున్నాను నోట్ చేసుకుంటున్నానని చెప్పినప్పుడు వాట్ డు యూ ఫీల్?
ఐ ఫీల్ ఇట్స్ జస్ట్ టు యునో మిస్గైడ్ ది పీపుల్ అనిపించిందండి. ప్రజలని పబ్లిక్ని వాళ్ళు ఒక తప్పు దారిలో పోయేదానికి చేస్తున్న ప్రయత్నాన్ని అనిపించింది. పబ్లిక్ జనం అంటే కామన్ మ్యాన్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, దే నో దాట్ వాళ్ళకి తెలుసు ఏంది ఎలా ఎలా అవుతుంది అని. ఎవ్రీ డే దే సీ ఎవ్రీథింగ్ కాబట్టి నాకు తెలిసి దోస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ మే నాట్ వర్క్, విల్ నాట్ వర్క్. జగన్మోహన్ రెడ్డి గారి అనేక వినూత్నమైన ఆలోచన విధానాల్లో సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీరింగ్ అనేది ఒక కీలకమైన విషయంగా పెట్టుకున్నారు. ఈసారి బహుశా ఆరితేరిన నాయకులు, అగ్రవర్ణాల నాయకులు ఇతరులు కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికీ అవకాశం కల్పించాలని చెప్పి పూనుకున్నారు. ఒక బీసీ నాయకురాలిగా మీ స్పందన ఏంటి రేణుక గారు? డెఫినెట్లీ అండి, లైక్ యూనో స్వతంత్రం వచ్చాక ఎన్ని సంవత్సరాల తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు మనకి ఇలాంటిది ఎప్పుడు రాలేదు. అంటే ఒక్కసారి మనకు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఆయన ఈ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు, కానీ వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు తర్వాత వచ్చిన టీడీపీ గవర్నమెంట్ లీడర్స్. ఇప్పుడు జెన్యూన్గా అంటే చాలా సిస్టమాటిక్గా బీసీ కాన్సెప్ట్ని జగన్ అన్న చాలా చక్కగా తీసుకుని వచ్చారు. ఐమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. ఆ కాన్సెప్ట్ తన అంటే మన ఈ కొంతమందికి బాధ అయినా కూడా వాళ్ళని కాంప్రమైజ్ చేసైనా సరే మనం ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాన్సెప్ట్ని బాగా తీసుకుని వెళ్ళాలి, వాళ్ళకందరికీ కూడా అవకాశం ఇవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి ఏదైతే చేస్తున్నారో ఇట్స్ వెరీ నైస్. ఇట్స్ సోషల్ జస్టిస్ ఏదైతే చేస్తున్నారో వెరీ హ్యాపీ, బికాజ్ చాలా నేను బస్ యాత్రలు వెళ్ళాను, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బస్ యాత్రలు చాలా వెళ్ళాను నేను. అక్కడంతా కూడా నేను చూశాను, అక్కడ అందరూ కూడా బీసీలు దే వెరీ హ్యాపీ. ఎందుకంటే అండి, ఎన్ని రోజులు కూడా మనకు ఎస్సీ ఎస్టీలకు చట్ట కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది, బీసీలకి వీళ్ళకి బీసీలకి మైనారిటీస్కి లేదు. కానీ ఆ అది మటుకు జగన్ అన్న ఆయన స్వయంగా క్రియేట్ చేసి ఇస్తున్నారు. అంతేకాకుండా బీసీలకిను మైనారిటీస్కే కాకుండా ఇంకొక కాన్సెప్ట్ ఆఫ్ విమెన్, 50% రిజర్వేషన్ ఫర్ విమెన్ దట్ లోకల్ బాడీస్లో ఇచ్చారు. అది ఎక్కడ కూడా లేదు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ హీ జస్ట్ వాంట్స్ టు అందరికీ సమన్యాయం జరగాలి, సోషల్ జస్టిస్ జరగాలి, దానివల్ల అందరూ హ్యాపీ ఉండాలి, ఎక్కడ కూడా ఎవరు బాధపడకూడదు, ఏ కమ్యూనిటీలు కూడా బాధపడకూడదు. ఈ సోషల్ బీసీ బీసీ ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో ఎన్ని కులాలు ఉన్నాయి, కులాలలో వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ పబ్లిక్ అంటే పాపులేషన్ ఎంత ఉంది, ఏ ఏ కులాలకి ఎంతమంది ఉన్నా, ఎన్ని కులాల వాళ్ళకి ఎంత ఏ విధంగా మనం వాళ్ళకి ఎన్ని టికెట్స్ ఇవ్వాలి ఏంటి అనేది ఎంత డీటెయిల్డ్ అంటే చక్కని ప్లానింగ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా టికెట్ వచ్చేలాగా చేశారు. ఇంతలాగా ఏ గవర్నమెంట్ చేయలేదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పిన మాట వినరు, వినిపించుకోరు అనే ఒక అపవాదుని ప్రతిపక్షాలు క్రియేట్ చేస్తున్నాయి. మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా జగన్ గారు? లేదండి, ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ కైండ్ ఆఫ్ అంటే జగన్ అన్న దగ్గర హిస్ బీన్ వెరీ నైస్ అండ్ వెరీ కైండ్ అండ్ యు నో యూ ఫీల్ అ జాయ్ అనమాట, మనకు ఒక సంతోషం వస్తుంది అన్నతో మాట్లాడుతుంటే. మాట్లాడే కొంచెం సేఫ్ అయినా కూడా యూ ఫీల్ రియలీ నైస్, ఇస్ అ వెరీ నైస్ పర్సన్. దట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ 2014 ఆన్వర్డ్స్. రెండు పార్టీల నిర్మాణాలు మీకు తెలుసు, టీడీపీ నిర్మాణం ఎలా ఉందో చూశారు, వైసీపీ ప్రధానమైన తేడా ఏంటి రేణుక గారు? ఒక్క లైన్లోనే అంతే, మాట చెప్పారంటే మాట మీద ఉంటారు జగన్ అన్న. అక్కడ ఏమవుతుందో లాస్ట్ మినిట్ దాకా మనకు స్ట్రెస్ అండ్ టెన్షన్, నోబడీ నోస్ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలీదు, ఏమవుతుందో తెలీదు, అక్కడ ఏ నిమిషానికి ఏమైనా జరగచ్చు. కానీ మన దగ్గర ఏంటంటే జగన్ అన్న దగ్గర ఇది నేను చెప్పాను అంటే అది ఎవరు వచ్చి ఏం చెప్పినా అది జరుగుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ అ కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది, రైట్, అవుతుంది అవుతుంది, కాదు కాదు, క్లారిటీ అండి, ఆ క్లారిటీ, ఆ ట్రాన్స్పరెన్సీ, ఆ కైండ్ ఆఫ్ ఇది, ఆ పారదర్శకత, ద వే హీ స్పీక్స్, దట్స్ లైక్ మేక్స్ పీపుల్ యునో ఎస్ దిస్ ఇస్ వాట్. ఇక్కడ ఇక్కడ ఎవరికి కూడా స్టెబిలిటీ అంటే ఆ ఉండదనమాట, ఏమవుతుందో ఏమో, ఆ స్ట్రెస్ లాస్ట్ మీద దాకా ఏమవుతుందో తెలీదు, ఏ నిమిషానికి ఏమైనా జరగచ్చు. జగన్ అన్న మీద మీ కళ్ళలోనే మీ అభిమానం తెలుస్తుంది, అంటే ఎంత పొంగిపోతున్నారని. నో, హీస్ బీన్ హీస్ అన్ అమేజింగ్ పర్సన్ అండి.
మీరు చూసారు కదండి పాదయాత్ర. సో వాట్ ఇస్ హిస్ బెస్ట్ క్వాలిటీ యాజ్ అ లీడర్ మీరు చూస్తే ఆయన్ని? బికాస్ మీరు కూడా పిల్లల్ని యునో యువర్ మీరు కూడా ఒక విధంగా చూస్తే హ్యూమన్ రిసోర్సెస్ ని బిల్డ్ చేస్తున్నారు, పిల్లలకి చదువు చెప్పిస్తున్న ఒక వృత్తి మీది యాక్చువల్లీ చూస్తే. సో వాట్ డూ యూ ఫీల్ ఇన్ ద వే హీ హాస్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ ఈ లాస్ట్ 10-15 ఏళ్లలో? నాకు తెలిసి జగనన్న ఏదైతే అంటున్నారో, ఏదైనా సరే గ్రౌండ్ లెవెల్ నుంచి ఇవ్వాలి, గ్రౌండ్ లెవెల్ నుంచి మనం స్ట్రెంగ్త్ చేసుకుంటూ వెళ్ళాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి. దాంతో ఏంటంటే, ఫస్ట్ హీస్ చూసింగ్ ద చిల్డ్రన్ ఎడ్యుకేషన్, వాళ్ళకి ఫౌండేషన్ అండ్ స్ట్రాంగ్గా ఉంటే, ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు వాళ్ళ పైన నిలబడతారు. దే కెన్ లివ్ ద లైఫ్, దే నీడ్ నాట్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్, వాళ్ళు ఎవరి పైన డిపెండ్ అవ్వకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా దే కెన్ గ్రో. సో దిస్ ఈజ్ వన్ కాన్సెప్ట్ హీ హస్ సీన్ వెన్ హీ ఈస్ గోయింగ్. తర్వాత పోర్ పీపుల్, పేదవాళ్ళైతే ఎవరైతే ఉన్నారో, స్పెషల్లీ వృత్తుల పైన ఆధారపడి ఉంటారు, చేనేతలు కానివ్వండి, మిగతా వృత్తుల పైన ఆధారపడి ఉండే వాళ్ళు చాలామంది కానివ్వండి, నా ద మెనీ మెనీ కమ్యూనిటీస్, వాళ్ళందరికీ కూడా ఒక ఆసరా, ఒక భరోసా ఇవ్వాలి. అంటే చిన్న అమౌంట్ అయినా సరే ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ హోప్స్ ఫర్ దెమ్. ఇప్పుడు ఒక 10,000 అనుకోండి, ఎవరిస్తారండి? మన వెళ్ళి బారో చేసుకుంటే అది ఎన్నో ఎంతో ఇంట్రెస్ట్కి ఏదో అవుతుంది. అలాంటిది అన్న ఈరోజు టుడే హీస్ గివింగ్, ఓకే ఇది ఇచ్చే చిన్న అమౌంట్, ఈ 10,000 రూపాయలు నీకు ఒక పెట్టుబడి సంవత్సరానికి, దీంతో నీకు ఆ భరోసా ఇస్తున్నాను, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి బెగ్ చేసుకొని బోర్డర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, యూ కెన్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్. సో హీఈస్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ అ స్ట్రెంగ్త్ టు దోస్ పీపుల్. అలాగే హాస్పిటల్స్, హాస్పిటల్స్కి ప్రతిసారి గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే ఏ పేదవాడైనా భయపడతారు. ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు, అక్కడ మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఆ ట్రీట్మెంట్ దొరుకుతుందని. సో ఈ బేసిస్ని, ఈ బేసిక్ థింగ్స్ని మనం కరెక్ట్ చేసుకుంటూ వచ్చేస్తే స్టేట్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ హీస్ కాన్సెప్ట్ అండ్ హీస్ గోయింగ్ ఎట్ అట్ దాట్ పేస్. అండ్ రైతులకి, ఫార్మర్స్కి, వాళ్ళు ఫార్మర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే ఇంపార్టెంట్ కాంపోనెంట్ మన ఎంటైర్ కంట్రీలో కూడా అనండి. ఎవరైతే పండిస్తారో, ఇదేంటంటే ఇది నేచర్కి కనెక్టెడ్ కదా. మనకి ఈ న్యాచురల్ కలామిటీస్ వల్ల, మనకి వీటి వల్ల ఎప్పుడు ఏమవుతుందో తెలీదు, వాళ్ళ లైఫ్ ఎంతో పాపం చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళకి ఒక భరోసా ఇస్తున్నారు, ఒక ఆసరా ఇస్తున్నారు ఆయన. అందుకని రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, వాళ్ళకి రైతు బీమా ఇస్తున్నారు, ఎప్పుడు ఏది కష్టం వచ్చినా నేనున్నాను అంటే ధరల స్థిరీకరణ చేశారు, MSP చేసి వాళ్ళకి ఆ సపోర్ట్ ఇస్తున్నారు. మీకు నేనున్నాను, మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు నష్టం కాకుండా నేను చూసుకుంటాను అనేసి వాళ్ళకి ఆ భరోసా ఇస్తున్నారు. ఇలా అన్ని సెగ్మెంట్ వాళ్ళని కవర్ చేస్తున్నారు. సో ఇంకా అసలు ఏ విధంగా మనం అంటే మనం ఏం మిస్ అయ్యామని మనం అనుకోవాలి అని నాకు అర్థం కాలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి చాలా సముచితమైన స్థానం కల్పిస్తున్నారు, మహిళా మంత్రులు చాలామంది చాలా సమర్థవంతంగా పనిచేస్తూ వచ్చారు మనం చూసాం. ఈసారి రాజకీయాలు చాలా అనూహ్యంగా, ఎలా కంప్లీట్లీ అన్డిజైరబుల్గా, కొంత నాస్టీగా మారిపోయిన పరిస్థితుల్లో మంత్రి రోజా గారి గురించి టీడీపీ నాయకులు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు ఇటీవల కాలంలో, మీరు చూసుంటారు. సో అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వాట్ యాజ్ అ ఉమెన్ వాట్ డూ యూ ఫీల్ అండి? మీరు చూశారు కదా బండారు సత్యనారాయణ గారు అన్నమా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక స్త్రీని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేయడం అన్నది. ఇట్స్ వెరీ I mean, disgusting, I can just say that. Because అది ఏంటంటే చాలా బాధాకరం. ఒక పక్కన విమెన్ని పొలిటికల్గా ఎంకరేజ్ చేయాలి, అన్ని ఫీల్డ్స్లో ఎంకరేజ్ చేయాలి, అన్ని ప్లేసెస్లో వాళ్ళని సపోర్ట్ చేయాలి అన్నప్పుడు సమాజంలో ఇలాగా ఒక ఆడవాళ్ళ గురించి, మహిళల గురించి ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు. సి ఏదైనా సరే మీకు పర్సనల్గా ఒకరి పైన మీకు నచ్చలేదు అనుకోండి, యూ డీల్ ఇట్ ఇన్ అనదర్ వే. కానీ విమెన్ ఆర్ వెరీ సెన్సిటివ్ అండి, వెరీ సెన్సిటివ్. మరీ అంత దారుణంగా మాట్లాడితే అంటే అది రోజా గారిని అన్నా కూడా ఎలా ఉందంటే ప్రతి మహిళ కూడా భయపడతారు, బాబు ఈ పాలిటిక్స్లో వెళ్ళాలంటే భయం, అంటే ఎవరు ఏం మాట్లాడతారో తెలీదు, ఎందుకు ఇలాంటి ఫీల్డ్ మనకు అన్న ఒక భయం కూడా వస్తుంది. కరెక్ట్. ఎంకరేజ్ ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా భయం వస్తుంది. ఈరోజు మనం అందరం కూడా మాట్లాడుతున్నాం గొప్పగా, మహిళల్ని ఎంకరేజ్ చేయాలి, మహిళలకి ముందుకు పోయేందుకు వాళ్ళకి సపోర్ట్ చేయాలని. ఈ విధంగా మాట్లాడడం వల్ల మనం డిమారలైజ్ చేసిన వాళ్ళం కామా? ఖచ్చితంగా. అలాంటి మాటలు మాట్లాడితే
మన పిల్లలు కూడా మన గురించి ఏమనుకుంటారు అనేది ఒకటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎంత మనకి పడకున్నా, మనకు ఒక వ్యక్తి అంటే మనకి నచ్చకపోయినా, వాళ్ళంటే మన ఇది కాకుండా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. రైట్. ఈసారి పొలిటికల్ డెస్పరేషన్ చాలా కనిపిస్తుంది, కానీ మీరు మాత్రం ధీమాగా 175కి 175 అని చెప్పి దూసుకెళ్తున్నారు. సో పుట్టారెణుక గారు, లాస్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్, ఎమిగనూరు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఇవాళ? ఈరోజు ఎమిగనూరు ప్రజలందరూ వాళ్ళ ఆశీర్వాదంతో, వాళ్ళ ఆశీస్సులతో వాళ్ళు కనుక ఆశీర్వదించితే తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధి అనేది మనం అందరం చేసుకుందాం. ఏదైనా సరే ఒక్కరు ఒక్కరుగా ఏది చేయలేరు, కలిసికట్టుగా అందరం కలిసి చేసుకుంటేనే చేసుకోగలుగుతాం. కాబట్టి వాళ్ళందరి సహకారం నాకు కావాలి, వాళ్ళందరితో కలిసి పనిచేస్తాను, వాళ్ళ మనిషిగా ఎప్పుడు ఉంటానని వాళ్ళకి అందరికీ కూడా తెలియజేస్తాను. ఇంకా మీ ప్రత్యర్థులు ఎవరో ఇంకా మీకు అంతగా తెలియదు? అంచనా లేదు. ఇంకా అంటే ప్రత్యర్థులు ఎవరు అనేది ఇంకా అక్కడ నుంచి అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి నాకు ఇంకా తెలియదు. మీకు దూరపు బంధువుల్ని వాళ్ళని ప్రతిపక్ష పార్టీలు తీసుకుంటే మీరేం చేస్తారనే ఒక చర్చ జరిగింది మధ్యలో. సి వాట్ ఎవర్ ఇట్ ఈస్ సెడ్ అండ్ డన్ అండి, ఫ్యామిలీ అన్న తర్వాత లేకపోతే ఎక్కడ అన్నా సరే ఉండొచ్చు, కానీ ఫ్యామిలీ ఫ్యామిలీయే, పాలిటిక్స్ పాలిటిక్సే. వెన్ ఐ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ మై కాన్స్టిట్యూన్సీ అండ్ మై పీపుల్ ఐ విల్ ఫైట్. బికాజ్ వెన్ నన్ను జగన్ నన్ను నమ్మి నాకు ఆ కాన్స్టిట్యూన్సీ అప్పచెప్పినప్పుడు 100% ఆ డెడికేషన్ తోటి నేను పనిచేయాలి, మిగతావి ఏవి కూడా నా మైండ్లోకి తీసుకురాకూడదు, నేను ఏది కూడా తీసుకుని చేయను, ఇది కంప్లీట్లీ మై 100% డెడికేషన్ తోటి ఐ డూ మై వర్క్. ఆఫ్టర్ దట్ పబ్లిక్ బ్లెస్సింగ్స్ అండ్ వాళ్ళ. బహుశా అయితే ఈసారి అధికారంలోకి వస్తే బుట్టారేణుక గారు మంత్రి కూడా అవుతారేమో, అంతవరకు ఆలోచించలేదండి. సో రేణుక గారు, మీరు సర్ప్రైజ్ అయ్యారా షర్మిల గారి కదలికలు చూసి, మాటలు చూసి, రీసెంట్గా అయిన డెవలప్మెంట్స్? యా, డెఫినెట్లీ ఎవరికైనా సర్ప్రైజ్ అవుతారు. బికాజ్ ఎందుకంటే ఫ్యామిలీ విషయాలు కదండి, ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ అయినప్పుడు బాధ ఉంటుంది. ఎంత అయినా సరే దే ఆర్ సిబ్లింగ్స్, అండ్ సిబ్లింగ్స్ మధ్యలో మామూలుగా కూడా చాలామందికి సిబ్లింగ్స్లో గొడవలు ఉంటాయి చిన్న చిన్నవి, అది పబ్లిక్ అయినప్పుడు కొంచెం బాధ ఉంటుంది, కొంచెం చాలా బాధ ఉంటుంది, బాధేస్తుంది. అది కొంచెం అంటే పాలిటిక్స్ డిఫరెంట్, పొలిటికల్గా మనం కాన్సెప్షువల్ బేస్ అంటే ఏదైనా వాళ్ళ మనం చేసే పనుల పైన కాన్సెప్ట్ పైన ఏదైనా తప్పు ఉంటే దానిపైన విమర్శలు బాగుంటుంది, కానీ ఇలా పర్సనల్గా వెళ్ళకూడదు. వెళ్తే కొంచెం అందరికీ రిలేటివ్స్లో కూడా ఫ్యామిలీలో కూడా అందరికీ బాధ ఉంటుందండి, అది ఇట్స్ అన్ఫార్చునేట్ బట్ ఇట్ రియలీ ఫీల్స్, యునో ఇట్ రియలీ. బట్ యువర్ పార్టీ హెస్ బీన్ వెరీ గ్రేషియస్ అబౌట్ ద వే దే బీన్ రెస్పాండింగ్ టు దిస్. అంటే ఎక్కడ అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. సో బుట్టారేణుక గారు, మీరు జీవితం చూశారు, సక్సెస్ చూశారు, అత్యంత ధనవంతులు మీరు అని అందరు చెప్పుకుంటారు, నిజమో కారో తెలియదు, కానీ రేణుక గారు అంటే వన్ ఆఫ్ ద అత్యంత ధనికమైన పార్లమెంట్ సభ్యులని అప్పట్లో అన్నారు. అండ్ అన్ని అన్నిటికంటే ముఖ్యంగా చిన్న వయసులో ఆపర్చునిటీస్ చూశారు, మీ జీవిత లక్ష్యం ఏంటి? అది అంటే నేను నా జీవితంలో అన్నీ చూశానండి, చిన్నప్పటి నుంచి అప్స్ అండ్ డౌన్స్. అత్యంత ధనికులు అనేది మటుకు అది కొంచెం వెళ్ళిపోయింది, కానీ బట్ నో, చిన్నప్పటి నుంచి కూడా అంటే నేను ఐ వాజ్ బోర్న్ ఇన్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ విత్ చాలా హార్డ్ వర్క్ తోటి మేము పైకి రావడం జరిగింది. అంటే అన్నీ చూశాను అండ్ ఐ హావ్ ఎంజాయ్డ్ ఆల్సో. నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో నేను ఎక్కడ కూడా బాధపడలేదు, ఎప్పుడు కూడా గాడ్ హ్యాస్ రియలీ బ్లెస్డ్ మీ ఇన్ సచ్ అ వే, సో ఐ ఆల్వేస్ నా లైఫ్ ఎప్పుడు హ్యాపీగానే వెళ్ళిందండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఇప్పుడు కూడా నాకు త్రూ జగనన్న నాకు ఇలాంటి అవకాశం రావడం వల్ల డెఫినెట్లీ లైక్ నేను ప్రజలకు సేవ చేసుకునే అవకాశం దొరుకుతుంది, వాళ్ళకి సేవ చేస్తాను, సేవ చేసే ఆ సాటిస్ఫాక్షన్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ జాయ్. రైట్. ఇంకొక చాలా సున్నితమైన ప్రశ్న రేణుక గారు, మీరు ఏమనుకోకపోతే ఇంత పెద్ద విద్యా సంస్థను నడుపుతున్నారు మీరు, మెరిడియన్ స్కూల్స్, సో మీరు మాత్రం 10th వరకు మాత్రమే చదువుకున్నారంటారు, ఎలా సాధ్యమైంది? మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఎస్ అండి, యాక్చువల్లీ లైక్ యునో ఐ గాట్ యునో వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ అండి, వెన్ ఐ గాట్ మ్యారీడ్ ఐ వాజ్ వెరీ యంగ్ ఏజ్లో, 10th చదివాక నాకు మ్యారేజ్ అయిపోయింది. సో దట్ టైమ్ ఐ కుడెంట్ కంటిన్యూ మై ఫర్దర్ స్టడీస్ అండ్ ఆల్ దాట్, లైక్ యునో అప్పుడు
మై హస్బెండ్ యు నో హీ ఈజ్ ద వన్ హీ స్టార్టెడ్ ద స్కూల్ అనమాట. ఆయన స్కూల్ స్టార్ట్ చేసేసి హీ ఎంకరేజ్డ్ హీ రియలీ ఎంకరేజ్డ్ మీ దట్ యు నో యూ నీడ్ టు లర్న్ అ లాట్. Being a woman, it doesn't mean you should sit at home and just become a homemaker. Women should know more about the society and all. So he encouraged and he said, he started, he asked me to. అతను అంటే మా హస్బెండ్ నన్ను స్కూల్కి వెళ్ళి నేర్చుకోండి, స్కూల్కి వెళ్ళి మేనేజ్ చేయు, స్కూల్ ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అని. అలాగే అంతేకాకుండా బిజినెస్ కూడా మాకు తనిష్క్ స్టోర్స్ ఉండేది, హోటల్స్ రెస్టారెంట్స్ ఉండేవి, అలా వేరియస్ వర్టికల్స్ ఉండేవండి. అన్ని వర్టికల్స్ అన్ని ప్లేసెస్లో కూడా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోమనేసి అన్ని దగ్గర పంపారు. బట్ స్కూల్ ఈజ్ వన్ థింగ్ ఐ లైక్ దట్ మ్యాటర్. తనిష్క్లో కూడా నేను 3 ఇయర్స్ చేశాను ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. ఐ లర్న్ట్ ఎవ్రీథింగ్ అండ్ నేర్చుకొని అన్నీ కూడా చేశాను. స్కూల్లో ఏమో నాకు ఎందుకో స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడ పిల్లలు, అఫెక్షన్, ద కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇక్కడ ఏ జరిగేవి ఇవన్నీ కూడా. సో విత్ దిస్ ప్రాక్టికల్ లెర్నింగ్ యూనో ఇక్కడ స్కూల్ రన్ చేస్తూ ఐ హ్యావ్ లర్న్, దిస్ ఇస్ మై ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ దట్స్ వాట్ ఐ జస్ట్ సీ లైక్ యూనో ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిగ్రీస్, నేదర్ ఐ యామ్ అ గ్రాడ్యుయేట్, బట్ స్టిల్ ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్ బికాస్ ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ప్రాక్టికల్ థింగ్. అందుకనే చాలామంది అంటారు చూసారండి, మనము బుక్ చదివిందే కాకుండా జీవితం చదివితే చాలా నేర్చుకోవచ్చు అని. సో నాకు జీవితం చాలా నేర్పింది, జీవితం వల్ల నేను మేనేజ్ చేస్తూ చాలా నేర్చుకున్నాను. చాలా గొప్ప విషయం రేణుక గారు నిజానికి. అంటే మీరు మీ చదువు నేర్చుకోవడం ఆగలేదు, మీ చదువు 10th ఆగినా కూడా దాదాపుగా మీరు చాలా సమర్థవంతంగా విజయవంతంగా ఈ వ్యాపారాలను నడిపిస్తున్నారు, విద్యా సంస్థలు కూడా నడిపిస్తున్నారు. సో విల్ సీ రేణుక గారు రాబోయే రోజు. మై హస్బెండ్ యాక్చువల్లీ లైక్ యు నో ఎంకరేజ్ మీ టు డూ మై డిగ్రీ అన్నమాట, కరెస్పాండెన్స్ కోర్స్ చేయమని. ఐ డిడ్ 2 ఇయర్స్ రాశాను నేను బిఏ, దెన్ ఆఫ్టర్ దట్ ఐ ఫెల్ సిక్ అండ్ దెన్ ఐ కుడెంట్. దెన్ ఆఫ్టర్ దట్ ఐ ఫెల్ట్ ఓకే ఫైన్, డిగ్రీ దిస్ డజంట్ మ్యాటర్, ద సర్టిఫికేట్స్ డజంట్ మ్యాటర్, బట్ యు నో ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రియలీ మ్యాటర్స్ కదా అని నేను అంత అప్పుడు పట్టించుకోలేదు అనమాట. వెల్ ఎనీవే, మీరు ఇప్పుడు ప్రత్యక్ష బరిలో, రాజకీయ బరిలో దిగుతున్నారు, ప్రజల మధ్య ఉండాలనే మీ కళ నెరవేరుతుందా లేదా, నెరవేరాలని కోరుకుంటున్నాం. వి విల్ వెయిట్ అండ్ వాచ్ హౌ దిస్ ఎలక్షన్ గోస్. ముట్టారి రేణుక గారు, ఐఎమ్ హోపింగ్ అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు విన్ అండ్ బికాస్ ఆఫ్ మై పీపుల్స్ యు నో ద పబ్లిక్ దేర్ దెన్ మై కాన్స్టిట్యూన్సీ పబ్లిక్ హావ్ గివెన్ మీ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నాకు ఎంత నమ్మకాన్ని ఇచ్చారంటే, ఎంత కాన్ఫిడెన్స్ని ఇచ్చారంటే నన్ను చాలా నాకు ఆ బూస్ట్ ఇచ్చారు. సో నాకు వాళ్ళని చూడగానే అనిపిస్తుంది ఐఎమ్ ద ఎమ్ఎల్ఏ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూన్సీ అని. మేబీ ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్ బట్ ద కైండ్ ఆఫ్ మనకి ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ఒక జాయ్ అండ్ ఒక హ్యాపీనెస్, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చారండి అంతే. తప్పకుండా వెయిట్ చేద్దాం రేణుక గారు. మీతో పాటు మేము మీ క్యాంపెయిన్లోకి వచ్చి మీ క్యాంపెయిన్లో మీరు ఎలా ప్రచారం చేస్తారో వినాలనుంది. ఇంత మృదువుగా సాఫ్ట్గా మాట్లాడే బుట్టా రేణుక గారు ప్రత్యర్థులు చేసే విమర్శలకి ఏం సమాధానం చెప్తారు, మేము నేరుగా వచ్చి తెలుసుకుంటాం. ధన్యవాదాలు, నమస్కారం.